టీడీపీ దూకుడికి ఇంకా బ్రేకులు లేనట్టే అనుకోవాలా ఈ నోటిఫికేషన్తో? అంటే ఎన్నికల కమిషన్ విజయం టీడీపీ తన విజయంగా ఖాతాలు వేసుకుంటుందా? ఈయన దాని వలన జనంలో ఫీలింగ్ రావట్లే, ఎమోషన్ రావట్లే, ఆడు అంతే ఈయన అంతేలే అనే ఫీలింగ్ వస్తుంది. అది అర్థం చేసుకుంటే బెటర్ వాళ్ళు. ఈ ఫ్రస్ట్రేషన్ వెనక గెలుపు అవకాశం ఏమన్నా కనిపిస్తుందా టీడీపీకి? ఎందుకంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఒక ముఖ్యమంత్రిని ఆడు ఈడు ఫేక్ సీఎం అంటే ఎంత ఆవేశంగా. అసలు ఏ ఎన్నిక నిర్వహించినటువంటి వాళ్ళు అసలు ముఖ్యమంత్రి ఏంటి? రాజ్యాంగబద్ధము, ప్రజాస్వామ్యబద్ధము, పల్లె ప్రాంతము, అందులో నైతిక హక్కులు, పంచాయతీల వ్యవస్థ, ఇన్ని ఒకదంపుడు ఉపన్యాసాలు ఎత్తున్నాం. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలుగుదేశానికి మైనస్. లోకల్లో డబ్బు తీసుకునేటువంటి వాడు ఈ ఇందులో చంద్రబాబు గారు చేసిన పని ఏమన్నారు అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నైతిక బాధ్యత వహించి జగన్ రాజీనామా చేయాలి ఇమీడియట్గా, ఎందుకంటే మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీరు అలాగే అన్నారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజాయితీగా, నియమబద్ధంగా, బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధముగా అనే పదాలన్నీ కూడా వినసొంపుగా ఉండేటువంటి పదాలే, కానీ ఆయన నోట్లో నుంచి వస్తే దానికి తగిన నైతికతగా ఉంది అని ఎవరనుకోరు. యూఆర్ ఏ క్రిస్టియన్, ఐఆమ్ ఏ హిందూ అంటే అది చంద్రబాబు గారు అనడం కూడా ఆ వ్యాఖ్యలు, దాన్ని అసలు ఎటువంటి రాజకీయంగా చూడాలి? జగన్ వచ్చిన తర్వాత జగన్ మావాడు అనే నమ్మకంతో కన్వర్షన్స్ పెరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇది ఇంకోటి అంటే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా? పాత శివసేన స్టేట్మెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు. శివసేన అలాంటి స్టేట్మెంట్లో ఫెయిల్ అయింది. అయితే రామతీర్థం ఘటనలో A1గా చంద్రబాబు గారి పేరు, రామతీర్థం సందర్శకుని వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి గారి కారు మీద జరిగిన దాడిలో A1గా చంద్రబాబు గారి పేరు, A2గా అచ్చెన్నాయుడు గారు, A3గా కళా వెంకటరావు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సింపతి రాదు, కానీ తన్ని ఆ విధంగా ఉంచడం అనేటువంటి దానివల్ల సింపతి, ఏది పాప ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే నెల రోజులు ఆయన ఉంచడం వల్ల మళ్ళీ ఆ సింపతి పోయింది. ఫుల్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసిందా? మొన్నటి వరకు జూమ్కే పరిమితం అవుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఎలాంటి విమర్శలు, కానీ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఒక ఆయన్ని సీఎం బూతులు తిట్టినా ఏం తిట్టినా ప్రతిసారి ఏదో అంశం మీద మీడియా ముందుకు వచ్చేస్తున్నారు చంద్రబాబు గారు. స్నాక్స్తో ప్రెస్ మీటు, లంచ్తో ప్రెస్ మీటు, సాయంత్రం ఇట్లా మొత్తం రోజుకి 4 ప్రెస్ మీట్లు ఉంటాయి. చొక్కాలు నలగని ఉద్యమం బాగా చేస్తారు, ఎందుకంటే పోలీసులు చొక్కా పట్టుకుని చేయి పట్టుకున్నారనుకోండి 180 మంది వెళ్ళిపోతారు వీళ్ళకి.